ఇప్పుడు ఉట్టికి ఎగరలేని ఎమ్మ స్వర్గానికి ఎగిరిందంట ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైన దేశంలో రాజకీయ పరిస్థితులు ఉంటాయి ఇలా చంద్రశేఖరరావు గారు అని కోరిక కోరుకుండొచ్చు ఆయనకు చాలామందికి చాలా కోరికలు ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి వయసు వచ్చిన ప్రతి యువకుడు ఆ కాలంలో ఐశ్వర్యరాయ్ గారిని చేసుకుంటే బాగుండని కోరుకుండేది ఆవిడ ఒప్పుకోవాలి కదా మనకేదో కోరికలు ఉంటాయి ఆవిడకు అభిషేక్ బచ్చన్ నచ్చండి అక్కడ పెళ్లి చేసుకుంది సేమ్ ఈయన కోరిక ఉండొచ్చు దేశానికి ప్రధానమంత్రి ఆయన కావాలని ఆయన కొడుకును యువరాజును ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక రాచరిక పాలన నడపాలని ఆయనకు ఉండొచ్చు నేను రేవంత్ రెడ్డి గారు అదే సందర్భంలో ఇంకొక మాట చెప్తున్నారు కేటీఆర్ తెలంగాణని దేశానికి ఆదర్శంగా చేసింది కేసీఆర్ తెలంగాణని అన్ని రకాలుగా ఆదర్శంగా తీసుకుంటున్నారు అన్ని రాష్ట్రాలు ఒకవేళ మనమే అక్కడికి వెళ్తే ఇంకా అద్భుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనే రీతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు పథకాలు కూడా చెప్తున్నారు ఆయన ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజులు ఉన్నప్పుడు భట్రాజులు ఉండేటోళ్ళు వాళ్ళు పొగడడానికి ఇది అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఏ విషయంలో దేశానికి ఆదర్శంగా ఉన్నారు ఐదు సంవత్సరాలలో ఐదు సార్లు కూడా సచివాలయానికి రాకుండా ఆదర్శమా అది అది ఆదర్శమా శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యుల యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి దుర్మార్గంగా వివరితే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అందం తీసి లోపల నూకడం ఆదర్శమా దేశంలోనే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో ఉండడం ఆదర్శమా మత్తు పానీయాలు అమ్ముకోవడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉండడం ఆదర్శమా ఒక ఉప ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డాడని నీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా నువ్వే ఒప్పుకొని భర్తరఫ్ చేసింది ఆదర్శమా ఏంది ఆదర్శము మీరు రైతు ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీ అనేది పంట నష్టం వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మీకు తెలుసు కదా రైతులకు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు కూడా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇవ్వకుండా అవి వాటర్ గ్రిడ్లో బిల్లుల కోసం డైవర్ట్ చేసిండు ఆ రైతులకు ఏలే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పటి నుంచో ఉంది ఆయన రైతుబంధు స్కీము దాని పేరు మార్చి తర్వాత ఇచ్చేదాన్ని ముందు ఇచ్చిండు దానికి మేము దేశమంతా ఆదర్శంగా ఉన్నాం దేశమంతా ఆదర్శంగా ఉన్నామని ఇప్పుడు వాళ్ళు ఎట్లుందంటే ఆకాశాన్ని మేమే సృష్టించినాం భూమిని మేమే సృష్టించినాం ఈ వానలు మేమే గుర్పిస్తున్నాం ఈ ఎండ మేమే గుడిపిస్తున్నాం ఈ చలి మేమే పెట్టిస్తున్నాం ఆ స్థాయికి వచ్చేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడే వ్యవస్థ పెన్షన్లు వాళ్ళు కనిపెట్టిందా మొదట ఎన్టీ రామరావు నలభై రూపాయలు ఇచ్చాడు తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అయింది తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు వందలు చేసింది తర్వాత వెయ్యి అయింది ఇప్పుడు రెండు వేల అయింది రెండు రూపాయల రూపాయి తొంభై పైసల కిలో బియ్యం అని విజయభాస్కర్ రెడ్డి గారు మొదలుపెట్టిరు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం అన్నాడు ఇప్పుడు నూరు రూపాయకి కిలో ఇస్తున్నావు ఎన్టీ రామారావు గారు యాభై రూపాయల పోవర్ రైతులకు ఉచితంగా విద్యుత్ తీయాలన్నాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కంప్లీట్గా ఉచిత విద్యుత్ అన్నాడు ఇప్పుడు నువ్వు దాన్ని తొమ్మిది గంటల బదులు నాలుగు గంటలు పెంచినావు వైద్యం ఆరోగ్యశ్రీ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నువ్వు సొంతంగా తెచ్చింది ఏంటి పేర్లు మార్చి దోపిడీకి పాల్పడడం తప్ప ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద రెండు లక్షల కోట్లు టెండర్లు పిలిచి పది పర్సెంట్ కమిషన్ ఇరవై వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తప్ప మీరు చేసింది ఏందని నేను అడుగుతున్నా గుంట భూమి లేని మీరు గజ్వెల్లో ఐదు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏం వ్యాపారం చేసిండు మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో వాళ్ళ పార్టీ పుట్టిన తర్వాత మొదటి జనరల్ ఎలక్షన్స్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఎన్నికల అవడీలో వాళ్ళు ప్రకటించిన ఆస్తులు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ఆస్తులు అంచనా ఇద్దాం మీ కుటుంబంలో ఆస్తులు వందల కోట్లు పెరగడానికి మీకు ఇంత నైపుణ్యం ఉన్నప్పుడు ఈ నైపుణ్యాన్ని కొంతమంది యువకులకు తెలంగాణలో తెలంగాణ యువతకందరికీ నేర్పొచ్చు కదా ప్రతి కుటుంబాన్ని మీ అంత ధనవంతులను అవ్వడానికి అవసరమైన మీ నైపుణ్యాన్ని మీరు చెప్పొచ్చు కదా రాష్ట్రం పూర్తిగా అప్పులలు ఊరుకపోతుంది మీ కుప్పమేం మీ మీ కుటుంబం అత్యంత ధనవంతులు అవుతున్నారు ఆ మధ్యకాలంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకపోతుంది అని నేను మాట చెప్పుకుంటే ఆడికేడికి ఎందుక మీ అల్లుడు హరీష్ రావు దగ్గరికి పోతే పది పైసలు మెత్తికి ఎంత కావాలని ఇస్తాడు అని ఇప్పుడు వాళ్ళ కుటుంబం అనుకుంటే వాళ్ళ బినామీలు అను అనుకుంటే ఈ రాష్ట్రం చేసిన మొత్తం అప్పు ఎంత అవసరం ఉందో అంత తీయగలిగిన శక్తి ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు వాళ్ళకు వచ్చింది ఏడికి వెళ్ళాల్సిన పని లేదు ఈ రాష్ట్రానికి సరిపోవాల్సిన చంద్రశేఖరరావు గారు చేస్తున్న దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల మన అవసరాలకు ఉన్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగినంత శక్తి వచ్చేసింది వాళ్ళ బంధువులకు ఎవరైనా ఏ ఒక్క రోజైనా ఆయన రామేశ్వరరావు గారు కావచ్చు ఇంకోరావు గారు కావచ్చు ఏ రోజైనా తెలంగాణ కోసం వచ్చిర్రా ఎందుకు థౌజండ్ ఫోల్డ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫోల్డ్స్ వీళ్ళ ఆస్తులు పెరిగినాయి సడన్గా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక ఏం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది వాళ్ళ దగ్గర మిగతా సేమ్ అదే ఉన్న మిగతా ఎవ్వరి కూడా ఆస్తులు అంతగా ఎందుకు పెరగలేదు సబ్స్క్రైబ్ press ప్రెస్ bell ఐకాన్ for more ఇంట్రెస్టింగ్ అప్డేట్స్